ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. క్రీస్తునందు జీవించుచు ఎట్టి వ్యక్తి పాప జీవితమును కొనసాగింపడు. మొదటి పఠనము పురిత యోహాను గారు రాసిన మొదటి లేఖ 2:29 నుండి 3:6 వరకు. మొదటి పఠనము పునిత యోహాను గారు రాసిన మొదటి లేఖ 2:29 నుండి 3:6 వరకు. నా బిడ్డలారా, క్రీస్తు నీతిమంతుడని మీకు తెలియను. అయినచో సత్ప్రవర్తన కలవాడు ప్రతి ఒక్కడూ దేవుని బిడ్డయే అని మీకు తెలిసి ఉండవలేను. తండ్రి మనలను ఎంతగా ప్రేమించెనో చూడుడు. ఆయన మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరుగలేదు, అందువలననే అది మనలను కూడా ఎరుగదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే, కానీ ఇక ఏమి కానుంటిమో ఇంకనూ స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతము. కనుక ఆయన వలె అగుదమని మాత్రము మనకు తెలియను. క్రీస్తు నందే తన నిరీక్షణను నిలుపుకొనిన ప్రతి వ్యక్తి క్రీస్తు పవిత్రుడైనట్లే తనను పవిత్రునిగా చేసుకొనును. పాపియగు వ్యక్తి దేవుని చట్టమును అతిక్రమించిన దోషియగును. ఏలన చట్ట ఉల్లంఘనమే పాపము. పాపములను తొలగించుటకే క్రీస్తు అవతరించెనని, ఆయన యందు ఎట్టి పాపములు లేదని మీరు ఎరుగుదురు. క్రీస్తునందు జీవించుచు ఎట్టి వ్యక్తి పాప జీవితమును కొనసాగింపడు. పాపము చేయువాడు ఎవడును ఆయనను ఎన్నడును చూడలేదు, ఎరుగలేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేల అంచుల వరకును గల జనులెల్లరూ మన ప్రభువు విజయమును గాంచిరి. నేల అంచుల వరకును గల జనులెల్లరూ మన ప్రభువు విజయమును గాంచిరి. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 1:29 నుండి 34 వరకు. మరునాడు యేసు తన వద్దకు వచ్చుటను చూచి యోహాను, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల, నా తరువాత ఒకడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు. ఏలయన, ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నవాడు అని నేను పలికినది ఈయనను గుర్చియే. ఈయనను ఇశ్రాయేలుకు ఎరుక చేయుటకై నేను నీటితో బాప్తిస్మమును ఇచ్చుచున్నాను, కాని నేను ఆయనను ఎరుగనైతిని అని పలికెను. మరియు యోహాను ఆత్మ పావురుము వలె పరమండలము నుండి దిగివచ్చి ఆయనపై నిలిచియుండుట చూచితిని. నేను ఆయనను ఎరుగనైతిని, కాని నీటితో బాప్తిస్మమును ఇచ్చుటకు నన్ను పంపి ప్రభువు నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండుటను చూచెదవు, ఆయనే పవిత్రాత్మతో జ్ఞానస్నానమును ఇచ్చువాడు అని నాతో చెప్పెను. ఇప్పుడు నేను ఆయనను చూచితిని, ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను అని సాక్ష్యమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.